Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja versus Jayaprada, Maji Tarala, Taja Poru. Mantri Rojapai, Itivala, Noru Jararu, BJP, AP Adeshudu, Somavir Raju. Sini Glamarto, YCP, Enikalalo, Votla Dechukovali ani Chustondani, Atmakur Upa Enikalalo, Vijayam Varide Anukunte, Padimandi, Mantrulu Endukantu, Vimarsalu Chesaru. కట్ చేస్తే ఇప్పుడు అదే సినీ గ్లామర్ కోసం బీజేపీ కూడా వెంపర్లాడుతున్నట్లుంది. లేకపోతే జయప్రదను అంత హడావిడిగా ఆత్మకూరుకు ఎందుకు పిలిపిస్తారు చెప్పండి. ఈ నెల 19న జయప్రద ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడింది. మరో వారం రోజుల్లోపే ఆత్మకూరు ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో వైసీపీ బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేపడుతున్నాయి. వైసీపీ ఆల్రెడీ మంత్రులను రంగంలోకి దించింది. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, మరో ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు తమ పని మొదలుపెట్టారు. ఇక బీజేపీ ఇప్పటి వరకు స్థానిక నాయకులు సోము వీర్రాజుపైనే ఆధారపడింది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ని రంగంలోకి దింపుతోంది అధిష్టానం. సీఎం రమేష్, సుజనా చౌదరి, పురంధేశ్వరి, సత్యకుమార్, జయప్రద ఇలా దాదాపు 10 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ తయారు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక వీరిలో స్టార్ అట్రాక్షన్ జయప్రద. ఈ మధ్య తెలుగు రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు జయప్రద. మొన్న ఆ మధ్య జేపీ నడ్డా పర్యటనలో ఆమె తళుకన మెరిశారు. తన పుట్టినిల్లు ఏపీనే అన్నారు. రాజమండ్రి తన సొంత ప్రాంతమని అభిమానం చూపించారు. ఇప్పుడు ఆమెను ఆత్మకూరికి తీసుకొస్తున్నారు బీజేపీ నాయకులు. రోజాను సినిమా నటి అంటూ కామెంట్ చేసిన వీర్రాజు ఇప్పుడు జయప్రదతో కలిసి ప్రచారంలో పాల్గొంటారా లేదా? సినిమా వాళ్ళంటే అంత చిన్నచూపైతే మరి జయప్రదను ఎందుకు తీస్తున్నట్లు? మంత్రి హోదాలో రోజా ప్రచారంలో పాల్గొంటే బీజేపీకి అంత భయమేంటి? కమలం రెక్కలన్నీ ఓడగొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆల్రెడీ రోజా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలలో ఆ ముచ్చటా తీరిపోతుంది.